తనకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ నిరాకరించి అన్యాయం చేసిందన్న తుమ్మల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కందాల ఉపేందర్ రెడ్డి. వాళ్ళిద్దరి మాటకు మాట ఇప్పుడు చూద్దాం. నా రాజకీయ లక్ష్యం నెరవేరడానికి కొంతమంది పరాన్న బుక్కులు కొన్ని రాజకీయ ఎత్తుగడలేయొచ్చు. నేను ఎన్నోసార్లు కిందపడ్డా, మళ్ళీ మీ చేతులతోటే లేపి నన్ను ఎక్కడో నిలబెట్టారు. నాకు ఆ నమ్మకం ఉంది, నాకు ఆ విశ్వాసం ఉంది. ఖమ్మం జిల్లా ప్రజలు నన్ను మీ గుండెల్లో పెట్టుకొని రాజకీయంగా బతికిస్తారనే చెప్పే ఆలోచనతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తానని చెప్తున్నా. తప్పకుండా ఈ ఎన్నికల్లో మీకోసం, మీ జిల్లా ప్రజల కోసం, మనందరి కోసం, మీ గౌరవం కోసం, మీ ప్రతిష్ట కోసం, మీ కీర్తి కోసం, మీ ఆత్మాభిమానం కోసం, మీ ఆత్మ గౌరవం కోసం నేను నిలబడతానని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు అన్యాయం జరిగిందంటే మరి బహుశా ఓడిపోయి ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్సీ మంత్రి చేయడం అన్యాయమేమో మరి మాకు తెలియదు. మరి మీరు చెప్పాలి. అది ఐదేళ్లు రాజకీయ జిల్లాను మొత్తం అప్పచెప్పినాక కూడా ఒక సీటు గెలిపించుకోలేదు, ఆయన సీటు ఆయన గెలవలేదు. మరి అది సీఎం గారు చేసిన అన్యాయమా? మరి మీరు చెప్పాలి. ఇప్పుడు ఐదేళ్ళు అధికారం ఇచ్చినాక నీది నువ్వు గెలవలేదంటే మరి నీకు అన్యాయం చేసినట్ట. నువ్వు ఏ ముఖ్యమంత్రి అయినా అంతకంటే ఎక్కువ అవకాశాలు ఇవ్వరు కదా. ఎవరైనా కావచ్చు, మన సొంత ఇంట్లో మనిషి అయినా కూడా మనం ఎవరైనా రాజకీయాలల్లో మనం ఎవరి వాళ్ళు పనిచేసుకుంటూ పోయి మనం ముందుకు పోతే వాళ్ళకు అవకాశాలు ఉంటాయి. అంతేకాని ప్రతిసారి అవకాశాలు ఇంట్లో కూర్చుంటాయి.